కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. లాక్డౌన్ నేపథ్యంలో మంత్రివర్గం మూడోసారి భేటీ కానుంది. లాక్డౌన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దశల వారీగా లాక్డౌన్ ను సడలిస్తారు అని జరుగుతున్న ప్రచారం నిజమో కాదో అన్న దానికి కొద్ది గంటల్లో తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 వరకు లాక్డౌన్ పొడిగించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరికొద్ది రోజులు లాక్డౌన్ పొడిగిస్తే మంచిదని అభిప్రాయపడుతోంది. ఇక దీనిపై కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. గ్రీన్ జోన్లో మద్యం అమ్మకాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధానంగా వ్యవసాయం విద్యాశాఖపై ఈ భేటీలో చర్చించనున్నారు. 10th ఎంసెట్ సెట్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, ఈ భేటీలో విద్య అలాగే వైద్య రంగాన్ని కాకుండా ఇంకా మద్యం దుకాణాలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించినటువంటి సందర్భంలో 3వ సారి కూడా పొడిగించేందుకు సన్నాహాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఈ నెల ఎండింగ్ వరకు కూడా లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతా ఉంది. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ కు ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు మెడికల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి, ఈ 3 జిల్లాలు ప్లస్ హైదరాబాద్, 4 జిల్లాలకు సంబంధించి రెడ్ జోన్ ఎక్కువగా ఉంది కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా లాస్ట్ 1 వీక్ నుంచి నమోదవుతున్నటువంటి కేసులన్నీ కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లే ఉన్నాయి. వాటన్నిటిలో జిల్లా పరిధిలో సడలింపులు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తా ఉంది. నిన్న రివ్యూ చేసినప్పుడు వైద్యాధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర ఇసిఎస్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా సీఎం కు చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్ ను ఇచ్చారు అన్నది మనకు సమాచారం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం 2 వారాలను 3వ సారి సడలింపులు అంటే పొడిగింపు చేస్తూ, లాక్డౌన్ పొడిగింపు చేస్తూ మే 17వ తేదీ వరకు పొడిగించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచన చేస్తా ఉంది. ఇక మద్యానికి సంబంధించి ఇప్పటికే ఏపీ, మహారాష్ట్రతో పాటు మరొక ఢిల్లీతో పాటు మరి ఒక 2 రాష్ట్రాలు ఇప్పటికే మద్యం దుకాణాలను ఓపెన్ చేసి 50% పైసలకు రేట్లను అధికంగా అమ్ముతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ముఖ్యమైనటువంటి ఆదాయ వనరుగా కూడా మద్యం ఉంది కాబట్టి ఇప్పటికే మద్యం ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనుమతులు కూడా రావడం తోటి సడలింపులు అంటే రెడ్ ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లకు సంబంధించినటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో మద్యం దుకాణాలు తెరిచే అవకాశాలు ఉంటాయన్నది బయట చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ప్రభుత్వం ఏ రకమైనటువంటి చూడాల్సి ఉంటుంది. ఇక వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో 40,000కు పైసలకు వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆయా రాష్ట్రాలకు ముఖ్యంగా జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎక్కువగా వలస వస్తారు, వాళ్ళందరినీ కూడా స్వస్థలాలకు పంపేందుకు 40 ట్రైన్లను ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు వీళ్ళందరినీ ఆయా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నమోదు చేసుకున్న వారందరినీ కూడా స్వస్థలాలకు పంపించనున్నారు. ఇక విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే అకాడమిక్ ఇయర్ పూర్తవుతుంది కాబట్టి 10th ఎగ్జామ్స్ ఇంకా కాలేదు. అదేవిధంగా ఇతర పెండింగ్ లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఏ డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఆ సడలింపులకు సంబంధించినటువంటి విషయంలో డిస్టెన్స్ పాటించి ముందుకు వెళ్ళాలి, డిస్టెన్స్ పాటించి జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇక ముఖ్యంగా ఒకేసారి లాక్డౌన్ కనుక ఎత్తేస్తే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి లక్షల్లో కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా వెళ్లకుండా కొద్ది కొద్దిగా సడలింపులు ఇచ్చినట్లయితే ప్రజల్లో కొంత అవగాహన పెరిగి జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తుంది అన్నది ప్రస్తుతం జరుగుతూ ఉంది. కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మరి సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడున్నారు. మాట్లాడేటువంటి సందర్భంలో ఎలాంటి విషయాలను సడలింపులు ఇస్తారు, లాక్డౌన్ ఎప్పటి వరకు పొడిగిస్తారు అన్నది ఒక స్పష్టత వస్తుంది మౌనిక.